మద్యం షాపులు రద్దు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా ఎంవీపీ కోన్లీ సిఐటియు ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి పని చూపించాలి తప్ప మద్యం మత్తులో మునగమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మద్యం షాపుల వద్ద గుమిగూడుతున్న తాగుబోతులతో కరోనా వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం షాపులను నియంత్రిస్తామని చెప్పి ముఖ్యమంత్రి మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడడం సిగ్గుచేట అన్నారు. గత 40 రోజులుగా మద్యం దొరకకపోవడం వల్ల తమ కుటుంబాలు ఎంతో బాగున్నాయని, మళ్ళీ విక్రయాలు ప్రారంభం కాగానే పస్తులు తాళ్ళు సైతం పట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులు తెరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మరి ఇబ్బందులు పడినప్పటికీ 40 రోజులు తిండి లేనప్పటికీ మూడు పూటలు ఒక పూటను తిని చాలా ప్రశాంతంగా పిల్లలతో భర్తతో మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము. ఈ గత 2 రోజుల నుంచి మందు షాపులు ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆలోచన తెలియని ఆలోచన ఈ ప్రేమ ఈ అనురాగం 40 రోజుల్లో ఒక్కసారిగా 2 రోజుల్లో పోయింది భర్తలోని. మరి పోయినప్పుడు భార్య బిడ్డలు పెట్టుకొని మేము ఎలా బ్రతుకుతాము, 40 రోజులు మానేసినప్పుడు ఎవరైనా చనిపోయారా, మరి ఎవరైనా ప్రాణాలు పోయాయని వైన్ షాపులు ఓపెన్ చేశారా, దానివల్ల నష్టం కలుగుతుంది కానీ లాభం అయితే లేదు. లాభం లేనప్పుడు దాన్ని ఎందుకు ఓపెన్ చేయాలి, గవర్నమెంట్కి ఏంటి నష్టం కలుగుతుందని ఓపెన్ చేస్తున్నారు. బియ్యం రేషన్ కార్డు లేకపోయినప్పటికీ రేషన్ ఇవ్వకపోయినా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి బియ్యం ఇచ్చినా ఏదైనప్పటికీ మేము ఎలాగోలాగా పనిచేసుకొని రానివ్వకపోయినా వాళ్ళు బతిమలాడుకొని మేము 10-20 తెచ్చుకొని మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడు వైన్ షాపులు ఓపెన్ చేసిన తర్వాత రోజుకు ఒక 200 భర్తకి ఇవ్వమంటే ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎన్ని బాధలు పడాలి, మేము ఎన్ని ఇబ్బందులు పడాలి, అది ఎవరూ తెలియటం లేదు. ప్రజల్లోకి వచ్చి నాయకులు నిలబడితే ఆ ప్రజలు బాధ ఏంటి అనేది తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని మాట్లాడి ఓపెన్ చేస్తున్నాము, మీరు తాగండి, మీరు అచ్చుల బిడ్డగా తిరగండి అని మగవాళ్ళు చాలా వరకు ప్రోత్సహిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళ కోసం ఆలోచించండి, బిడ్డల కోసం ఆలోచించండి, కరోనా కోసం మమ్మల్ని ఎంత కరియాపాకు కూడా లైన్ కట్టమంటున్నారు రైతు బజార్లోని. మరి రైతు బజార్లోని అన్నింటిలోని మేము అన్నీ పాటించినప్పుడు మరి వైన్ షాప్లోని ఎవరికో ఉంటుంది, అది ఎవరికో అంటుకుంటుంది, అతను వచ్చి తాగేసి ఇంట్లో వస్తాడు, అప్పుడు మేము బాధపడాలి, మా పిల్లలు బాధపడాలి, మా కుటుంబం మా పక్కన ఉండే వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళు, అది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని మీరే చెప్తున్నారు. ఇంత మంది చనిపోయారు, చాలా మంది ప్రజలు చనిపోయారని మీరు చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు ఇది ఓపెన్ చేశారనేది మేము ప్రశ్నించి అడుగుతున్నామండి. దయచేసి మా మీద నిజంగా గౌరవం ఉన్నట్టయితే, మా బిడ్డల కోసం మా కోసం ఆలోచించిన గవర్నమెంట్ అయితే దయచేసి అది మూసివేయండి, మూసివేయించి మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి, మా బిడ్డల ప్రాణాలతో ఉంచండి. మేమంటే ఎలాగో అయిపోయింది, మా బిడ్డలకి చాలా వయసు ఉంది, ఇంకా చాలా బిడ్డలు చూడవలసింది ఉంది, ఆ పిల్లలు మొక్కల్లోనే తుంచివద్దు, దయచేసి మీ అన్ని మూసివలసిందిగా మేము కోరుచున్నామండి. సార్, మేమిప్పుడు ఈ కాలనీ తాలూకా పెద్దలం, మాకు ఈ 40 రోజుల పైన ఉన్నటువంటి లాక్డౌన్ కాలంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే మా మేమందరం ఇక్కడ రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళం, ఏదో పనులు చేసుకుని వచ్చి ఇక్కడ జీవనం సాగించే వాళ్ళం. ఈ 40 రోజుల లాక్డౌన్ వలన ప్రభుత్వం చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసాం. మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, తిండి లేనప్పటికీ కూడా ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా ప్రభుత్వం చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాం. మా కుటుంబాల్లో కూడా ఎక్కువ మంది మందు అది అలవాటు ఉన్నవాళ్ళు, అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా దాదాపుగా మేము చెప్పిన మేరకు, మన ప్రభుత్వం చెప్పిన మేరకు ఇళ్లలోనే ఉన్నారు, ఎక్కడికి బయటకు పోలేదు. తిండి లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కానీ ప్రోత్సాహం కానీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము మా కుటుంబాలతో నిల్లలోనే గడిపాము. కానీ ఈ రోజు గత 2 రోజుల నుంచి ఈ మద్యం ఓపెన్ చేసి షాపులు ఓపెన్ చేసిన దగ్గర నుంచి మా కుటుంబాల్లో కూడా ఈ నివాస ప్రాంతాల్లో కూడా గొడవలు చాలా విపరీతంగా స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే డబ్బులు లేవు, దానివల్ల భార్యలతో గొడవపడి డబ్బులు ఇవ్వమని గొడవ పెడుతున్నారు. డబ్బులు తిండి గేట్లు లేని కాలంలో ఉన్న మళ్ళీ మీరు డబ్బులు అడిగి మందుకు ఎలాగంటే మందుకు అలవాటు పడిపోయిన ఉండలేని పరిస్థితి. కాబట్టి మందు మద్యం షాపులు ఓపెన్ చేసిన దానివల్ల మా కాలనీలు ఇప్పుడు రోజు ఈ 2 రోజుల నుంచి కూడా గొడవలు మేము ఫేస్ చేస్తున్నాం. మేము పెద్దలు అందరికీ కూడా చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. కాబట్టి మద్యం షాపులు ఓపెన్ చేసేదానికంటే మా కుటుంబాలకి ఆర్థికంగా ఏదైనా ప్రోత్సాహం ఇచ్చి మా కుటుంబాలు బయటపడేదానికోసం పనిచేసేదానికోసం ఇంకా మేము నివాస ప్రాంతాలు ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ పనిచేసే దగ్గర సౌలభ్యం కల్పిస్తూ మాకెక్కడ ఎలాంటి దగ్గర కానిస్టేబుల్ పెట్టి షాపింగ్ మాల్స్ అవి ఓపెన్ చేసి మేము మా వాళ్ళు ఎక్కువ మంది షాపుల్లో పనిచేసిన వాళ్ళు మార్కెటింగ్ దీంట్లో చేసిన వాళ్ళు వాళ్ళకి ఉపాధి కల్పించి దాని ద్వారా మా కుటుంబాలు బయటపడే దానికోసం అవకాశం ఇస్తే మంచిది. కానీ ఈ మద్యం షాపులు ఓపెన్ చేసి మళ్ళీ కుటుంబాలు చిన్నభిన్నం చేయడం అనేది కరెక్ట్ కాదనేది చెప్పి మా కుటుంబం మా ఇక్కడ సంఘం పెద్దలుగా మా భావన అది. నా పేరు కోదండరావు, ఇక్కడ సంఘం స్థానికంగా సంఘం సెక్రటరీ నేను. నాగమణి గారు, ఇక్కడ
మహిళా సంఘంలో పని చేస్తున్నాం అందరమే కూడా ఒక యూనిట్ గా ఉంటున్నాం ఇప్పటివరకు కూడా ఇంక ఇప్పుడు ఏంటంటే మా మగాల్ని కూడా అదుపు చేసుకొని ఇప్పటివరకు తెచ్చుకొన కూలానాల గవర్నమెంట్ ఇచ్చిందో ఇంట్లో సర్దుకొని ఆ గెంజునీల్ తోటే అలా బతికేస్తున్నాం మగాల్ కూడా ఇప్పటివరకు నోరు ఎత్తకుండా బానే ఉన్నారు బందూసు కూడా ఎత్తలేదు ఈ రెండు రోజుల నుంచి మందు షాపులు ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో తగులు అయిపోతున్నాయి ఇంట్లో గిన్నె ముంత పట్టుపాడమేటి పిల్లల్ని చేతకొట్టేటి భార్యని చేతకొట్టేటి మేము గడిగడికి వెళ్ళి తగులు తీర్చి ఇంట్లోని ఏది ఎక్కుపోవాల్సిన పరిస్థితులు వస్తాయండి అందుకోసం అనేసి మందు కొట్లు ఆ ప్రభుత్వాలు కొంచెం కట్టుదల చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం మా పేదరాదకి ఏదో సహాయం చేసి అనకూడదు అంత అన్నారు ఎంత అన్నారు ఏమీ లేదండి మా పేదలు తినడానికి ఆ చేసే కూలీనాలి కూడా ఇవ్వడం మానేశారు ఎందుకంటే ఆ పనికి రానివ్వట్లేదు కూలీనాలి ఇవ్వటం లేదు ఆ వచ్చిన దాంతో ఎలాగో సర్దుకొని తిందామంటే ఈ రెండు రోజుల నుంచి మళ్ళీ తగువులు మొదలైపోయి పిల్లల్ని కొట్టేయడం ఇంట్లో ఆడవాళ్ళని కొట్టేసి ఉన్న సామాన్లు కూడా పట్టుకుపోతున్నారు ఆ పరిస్థితులని గవర్నమెంట్ ఏదో ఒక శ్రద్ధ తీసుకొని ఆ మందు కొట్లన్నీ బంద్ చేసి మా పేదరాదికి ఏదోలాగా ఉపాధి కలిగజేసి మాకింత అంత ఉపాధి చేసి మా బిడ్డలకి ఏదో సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం।